నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను సింధు. ఈరోజు మనతో పాటు టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార విభాగ అధ్యక్షురాలు అచ్చంట సునీత గారు మనతో ఉన్నారు. మేడం కుమారి, నమస్తే మేడం. నమస్తే మేడం. ఆంధ్రాలో చూసుకుంటే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో మీరు టీడీపీ ఒక లీడర్గా మీరు చెప్పండి, అసలు ఆంధ్ర మహిళలకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? డ్వాక్రా కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఎలా ఉండబోతుంది? అంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అంటేనమ్మా, ఒక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేంత వరకు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి పాదయాత్రలో నా అక్క చెల్లెమ్మలని చెప్పి దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకొని హత్తుకొని రకరకాల హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలు చూసినట్లయితే నిజంగా దాదాపు భారతదేశంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాల్లో 3rd ప్లేస్లో ఉందనడానికి ఎన్నో నిదర్శనాలు. ఎందుకంటే 1500 పైగా హత్యలు కానీ హత్యాచారాలు కానీ మహిళలపై కానీ వృద్ధులపై కానీ ఎవరు అనేది 6 నెలల పసిబిడ్డ నుంచి 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళకి రక్షణ లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాది మహిళా పక్షపాతి ప్రభుత్వం, నేను మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తాను, మహిళల యొక్క అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తా అన్నారు, అంగన్వాడీలకి శాలరీస్ పెంచుతా అన్నారు, మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తా అన్నారు. ఇవన్నీ కూడా తుంగలో తొక్కి అధికారంలోకి ఆయన వచ్చిన తర్వాత కేవలం ఆయన యొక్క ధనదాహంతో దోచుకోవడానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ మహిళలపై కానీ వాళ్ళపై జరుగుతున్నటువంటి తప్పుడు కేసులు పెట్టడానికి ఇచ్చిన ప్రయారిటీ కానీ ఎక్కడ కూడా మహిళలకు రక్షణ ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. ముందుగా ఏంటంటే అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చినప్పుడు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి మొత్తం రుణమాఫీ చేస్తానని మోసపూరితమైన మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చిన అధికారంలోకి వచ్చి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా మహిళలు అంటే ఒక మానసిక పుత్రికలు. డ్వాక్రాని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా అనగానే అక్క చెల్లెమ్మలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అటాచ్మెంట్ ఉన్నది ఏపీలో మహిళలందరికీ కూడా తెలుసు. అటువంటి మహిళల ఓట్ బ్యాంక్ దండుకోవడం కోసం నేనేదో మొత్తం మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఉన్నటువంటి రుణాలన్నీ రద్దు చేస్తానని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఈరోజు 4 సంవత్సరాల కాలంలో కేవలం ఆ రోజు 27,000 కోట్ల రుణమాఫీ ఉంటే అది కూడా కుదించి 25,000 కోట్లకు మాత్రమే చేసి అది కూడా రుణమాఫీ ఇప్పటివరకు ఇచ్చింది కూడా 12,000 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మా ఏపీలో ఏమనుకుంటారంటే బటన్ సీఎం, ఎందుకంటే అతను కేవలం బటన్ నొక్కటం మాత్రమే చేస్తూ ఉంటారు. ఏదైతే ఈ రుణమాఫీ బటన్ సెప్టెంబర్లో నొక్కాల్సినటువంటి బటన్ మార్చిలో నొక్కారు మొన్న, దానికి పెద్ద వేడుకలు చేసుకొని పసుపు కుంకుమ పెద్ద మేము పండగ మహిళలకి ఓ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటాలు చేసి మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మహిళల్ని పిలిపించుకొని ఖాళీ చెక్కులు అక్కడ కూడా ఇంకొక మోసానికి తెరచేశారు. ఈ 3వ విడత ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ సెప్టెంబర్లో ఇవ్వాల్సింది మార్చిలో ఇచ్చి అది కూడా ఎంటీ చెక్కులు ఇచ్చి మహిళల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనే దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలు కానీ డ్వాక్రా మహిళలు అందరూ కూడా గమనించుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఆసరా పండుగను చేసుకునే కార్యక్రమానికి మహిళలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. 3 o'clock ప్రోగ్రామ్ అని పెట్టుకుంటే 5 కూడా మహిళలు రాకపోతే వాళ్ళందరినీ ఏపీఎంస్ ద్వారా కానీ వాళ్ళతో బెదిరించి మీరు ఈ ప్రోగ్రామ్కి రాకపోతే మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు రావు, లేకపోతే రుణమాఫీ అవ్వదు అని రకరకాలుగా బెదిరించుకొని మనుషులు మహిళల్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి మొన్న చూసుంటారు మీరు. శ్రీకాకుళంలో ఏం సంఘటన జరిగిందని, ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉంది ధర్మాన ప్రసాదరావు గారు మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి సభ్యసాభాంగం సిగ్గుపడే విధంగా, పదుకు మాలిన మహిళలు అంటే ఉత్తరాంధ్ర స్లాంగ్లో పనికి మాలిన మహిళలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఆయన ఎమ్మెల్యేలకు కానీ ఆయన మంత్రులకు కానీ మహిళల పట్ల ఉన్న గౌరవం అది. వాళ్ళు ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో డబ్బు ఇస్తున్నారా అని అడిగారు. అడిగినందుకు మీరేంటి మీ ఇంట్లో డబ్బు ఇస్తారన్న ఒక అసహనానికి గురై ఫ్రస్ట్రేషన్కు గురై పనికి మాలిన మహిళలు మీరు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారని ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది మహిళలందరూ చూశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం కానీ మహిళలు యావత్తు కూడా ఇబ్బంది పడే విధంగా అతని వ్యాఖ్యలు తిప్పికొట్టడం కూడా జరిగింది. ఓకే, కనీసం ఆ రోజు మహిళలు కానీ వచ్చినప్పుడు ధర్మాన ప్రసాదరావు ఎటువంటి అసహనానికి గురయ్యారంట, ఒక కాలేజ్ కాంపౌండ్లోనో స్కూల్ కాంపౌండ్లోనో ప్రోగ్రామ్ పెడితే మహిళలు వెళ్ళిపోతుంటే గేట్లకు తాళాలు వేసేయండి,
అది లేదంటే ఆటో డ్రైవర్స్ దగ్గర తాళాలు తీసేసుకోండి, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి బెదిరించి కూర్చోబెడుతున్నారు తప్ప డ్వాక్రా మహిళలకి మీ మీద ఎటువంటి హోప్ లేదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ డ్వాక్రా మహిళలకు ఎటువంటి నమ్మకం లేదు. గతంలో ఒకసారి నరసాపురం సభలో బ్లాక్ చున్నీలు వేసుకుంటే చున్నీలు తీసుకొని రమ్మన్నటువంటి పరిస్థితి, అలాగే మహిళలు ఉంటే ఇట్లా మనం అందరం మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది. వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా డైపర్స్ పెట్టుకోమన్నారు. అంటే మీరేంటి, ఏం సందేశం ఇస్తున్నారు మహిళలకు? మీరు ఇచ్చేటువంటి రక్షణ ఏది? ఎందుకు మీకు అంత భయం? నిజంగా మీరు సంక్షేమం ఇచ్చి ఉంటే, మీ పట్ల చిత్తశుద్ధి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అభిమానం ఉంటే, మీరు అంత భయపెట్టి డ్వాక్రా మహిళలను కూర్చోపెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఓకే మేడం, ఇక్కడ ఇంకొక వార్త ఏంటంటే, ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుందాం, డ్వాక్రా నిధులు కూడా తీసుకొని పథకాలు ఇచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం ఒక వార్త విన్నాం. అవును, అది ఎంతవరకు నిజం? అది 100% డ్వాక్రా మహిళలు ఆ రోజు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే రూపాయి రూపాయి దాచుకొని ప్రతి నెల 100 రూపాయలు పొదుపు చేసుకొని బ్యాంక్ లో కట్టుకొని దాని ద్వారా ఇంకా కొంత లోన్ అమౌంట్ తీసుకొని ప్రతి స్త్రీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఒక స్త్రీ భర్త నుండి కానీ పిల్లల నుండి కానీ ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మంచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి బిల్ క్లింటన్, బిల్ గేట్స్ లాంటి నాయకులు ప్రక్కన ఆంధ్రప్రదేశ్ మహిళలను కూర్చోపెట్టారు అంటే అది ఎంత గొప్ప విషయం. గత ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ అయిన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఏది ధాన్యం కొనుగోలు కానివ్వండి, అలాగే ఇస్క్రీచ్లు కానివ్వండి, బాధ్యతాయుతంగా చేస్తారు, డ్వాక్రా మహిళలు కమిట్మెంట్తో పనిచేస్తారని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి 10,500 కోట్ల నిధులు కూడా మళ్లించుకోవటం ఇంకా సిగ్గుచేటు. అది కూడా కాకుండా అభయహస్తం అని చెప్పి 2,500 కోట్ల డబ్బులు కూడా ఎల్ఐసీలు వాళ్ళు కొంత వీళ్ళు మహిళలు కట్టుకుంటారు, కొంత ఎల్ఐసి కడితే అది ఎప్పటి నుంచో ఉన్న స్కీములు కూడా ఆ డబ్బులను కూడా సంక్షేమ పథకాలు ఇచ్చుకోవటం కోసం వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం అనేది ఇంకొకటి ఉండదు. వీళ్ళు డ్వాక్రా మహిళలకు ఇచ్చే సంక్షేమం, డ్వాక్రా మహిళలు దాచుకున్న కోట్ల రూపాయల డబ్బుపై కూడా జగన్మోహన్ రెడ్డి కన్ను పడింది అంటే ఇంక ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఇంకేమన్నా ఉందా అండి? స్టేట్ విడిపోయాక రిసోర్సెస్ హైదరాబాద్ లో ఉన్నవన్నీ మనకి ఆంధ్రప్రదేశ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని 10 ఇయర్స్ వరకు అని చెప్పింది. కానీ ఎందుకని అమరావతి క్యాపిటల్ చేస్తా అని చెప్పేసి చంద్రబాబు గారు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని నిధులన్నీ వాటికి కేటాయించడం జరిగింది. అంటే ఈ భారం అంతా జగన్ పైన పడి నిధులు లేక ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా, లేకపోతే ఏంటి మనం పరిస్థితి? మీకు ఒకటే గుర్తమ్మా, 2014 ఎలక్షన్స్ లో స్టేట్ బైఫర్కేషన్ అయిపోయింది. అవును, ఎలక్షన్స్ లో స్టేట్ విడిపోయి ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. కనీసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. బస్ లో కూర్చుని పరిపాలన చేస్తారు, విడిపోయిన రాష్ట్రం, నిధులు లేవు, లోటు బడ్జెట్ ఉన్న పరిస్థితిలో కూడా రాష్ట్రాన్ని ఒక పట్టుదలతో సంపద సృష్టించాలి, అలాగే దాని ద్వారా తద్వారా వచ్చినటువంటి ఫలాలతో అభివృద్ధి సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా పరిపాలించారు? 80% పోలవరం పనులు ఆ రోజు పూర్తయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 ఇయర్స్, కనీసం పోలవరంలో ఒక తట్ట మట్టి వేసినటువంటి పరిస్థితి ఉందా? రాజధాని ప్రాంతంలో స్వచ్ఛందంగా మా ప్రాంతంలో రాజధాని ఉంటే డెవలప్ అవుతుందని రైతులు ఏమీ ఆశించకుండా 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు అంటే ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుందండి? రాజధాని డెవలప్ చేయాలి, మంచి కంపెనీలు తీసుకురావాలి, సంపద సృష్టించాలి, ఒక అమరావతి అనేది ఒక గొప్ప సిటీగా తయారు చేయాలి. హైదరాబాద్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిందేనండి ఈ సైబరాబాద్ లాంటి, ఇది మనం అవుననుకున్నా కాదనుకున్నా తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా, గత ప్రభుత్వంలో ఇంకెవరో కంబైన్ స్టేట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా హైదరాబాద్ ఐటీ డెవలప్ అయిందంటే ఎవరని చెప్పుకుంటారు? చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకుంటారు. అదే విధంగా అదే సంకల్పంతో అమరావతిని భావితరాలకి ఉపయోగపడే రాజధానిగా చేయాలి, ఒక ప్రజా రాజధానిగా చేయాలి, ప్రజలందరి యొక్క మన్నలతో ఆ రాజధాని నిర్మించాలని చెప్పేసి ఆయన ఎంతో పాటు పట్టడం జరిగింది. ఆ విధంగా పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది, పోలవరం పనులు స్టార్ట్ చేశాడు. ఒక పక్క విడిపోయిన రాష్ట్రం, ఇచ్చిన హామీలు చేయాలి, కొత్త రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, కొత్త కొత్త కంపెనీలు తీసుకురావాలి, వీటన్నిటి క్రమంలో దాదాపు 80% పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కానీ ఈ మోసపూరితమైనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి, నేనేదో చేస్తాను
ఈ రాష్ట్రాన్ని ఏదో పొడి చేస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రజలందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక కొత్త డ్రామా. ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని అన్నప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ రోజు మరి మీకు అమరావతిలో రాజధాని ఉండకపోవడానికి కారణమేంటి చెప్పాలి కదా, పోని అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటున్నారు. 4 ఇయర్స్ గా మీరే అధికారంలోకి ఉన్నారు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, నిరూపించండి, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. అంటే కేవలం ఏం లేదు, అతను ఒక కక్ష సాధింపుతో ఏ విధమైన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే ప్రజావేదికను కూల్చేశాడు. మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకు అంటే అది చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి. ప్రభుత్వాలు ఏదైనా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినా, రోసయ్య గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా అభివృద్ధి మీద పోటీ పడేవారు. ఇప్పుడు అభివృద్ధి మీద పోటీ పడాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏది ఉండడానికి వీల్లేదనేది ఒక సైకోయిజంతో చేయడాన్ని ఏమంటారండి, ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి 11 కోట్ల విలువ చేసే ప్రజావేదికని అది ఎవరిది? మీరు కూడా గవర్నమెంట్ యూజ్ చేసుకోండి, అంటే అక్కడ మీ శాడిజం ఏంటో అర్థమవుతా ఉంటుంది కదా. ఇక్కడ రాజధాని చంద్రబాబు గారు హయాంలో ప్రజా రాజధానిగా అమరావతిని పెట్టడం జరిగింది. దీన్ని ఏదో ఒక విధంగా చెయ్యాలి, 3 రాజధానులు అంటే ఇది ఒక కొత్త డ్రామా. ఏం లేదు, వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ వైజాగ్ ప్రాంతంలో కోట్ల రూపాయల భూములు దారాదత్తం చేసుకొని అక్కడ కోట్ల రూపాయల దందాలు చేసి ఒక ప్రశాంతంగా ఉండేటువంటి వైజాగ్ సిటీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ సిటీ ఎలా ఉంది? ఏ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమి అక్కడ రాజధాని పెట్టమని కోరలేదు. అందరికీ అందుబాటులో ఉంటది, మిడిల్ గా ఉంటది అని చెప్పేసి ఆ రోజు అమరావతి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధానులు అనేవి ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కూడా రాజధానులు మారుతా అంటే ఇతను ఇంత తుగ్లక్ ముఖ్యమంత్రి ఇంకెవరు కూడా ఉండరు. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మార్పు ఉండకూడదు కాబట్టి ఏదో ఒక రకంగా దాన్ని డిస్టర్బ్ చేయాలి. అక్కడ 365 రోజులు 1-3-2 ఇయర్స్ పైగా అక్కడ మహిళలు చేస్తున్నటువంటి పోరాటం, ఆనాటి ఎంతో మంది స్వాతంత్రం కోసం పోరాటాలు చేస్తుంటారు, అలాగే తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తుంటారు. మొన్న ఈరోజు అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళా తల్లులు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం చూస్తే మాకే చాలా బాధేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరదాల సీఎం, డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్ లోంచి ఏ రోజు అసెంబ్లీకి తన క్యాన్వాయ్లో పరదాలు కట్టుకోకుండా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒక్కరోజు కూడా అక్కడ ఎంతో మంది మహిళలు నిరాహార దీక్షలో కూర్చున్నా, మా యొక్క అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అక్కడ మహిళలు కూర్చుంటే ఒక్కరోజు కూడా వాళ్ళని వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. మహిళలు వాళ్ళ మాకు అమరావతి రాజధాని కావాలని చెప్పి వాళ్ళు శాంతియుతంగా అమ్మవారికి బోనాలు తీసుకొని వెళ్తుంటే బూటుకాళ్లతో తన్నించి మహిళలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని టచ్ చేసి అమానుషంగా పోలీసులతో వ్యాన్లో వేపించి ఏ విధంగా మహిళల్ని కించపరిచారు. ఇతనికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాత అంటే మహిళలు అంటే గౌరవం ఉంటదంటే ఎవరు నమ్ముతారు? రీసెంట్ గా ఒకటి చూడండి, వాళ్ళ ఎమ్మెల్యే కొండవల్లి శ్రీదేవి, మీకు ఐడియా ఉండవచ్చు, మొన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిందని, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వెయ్యలేదని, ఏ విధంగా నిన్నటి వరకు ఆమె చాలా మంచి ఎమ్మెల్యే అని టికెట్లు ఇచ్చారు, గెలిపించారు. అంటే మీ దగ్గర గెలిచిన ఎమ్మెల్యే కూడా రక్షణ లేదు, హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిందంటే మీరు ఏ విధంగా దీన్ని తీసుకోవాలి? మీరు మహిళలకు ఇచ్చే సందేశం ఏంటండి? ఇప్పుడు ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది, ఏ విధంగా ఇప్పుడు అవన్నీ పార్టీ నిర్ణయాలు. ఎంతో మంది ఉండవల్లి శ్రీదేవి గారు కాదు, లేకపోతే ఆనంద్ నారాయణ రెడ్డి గారు కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి విధానాలు నచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో 50% వచ్చేటువంటి పరిస్థితి, డోర్లు తీస్తే అందరూ వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఉండవల్లి శ్రీదేవి గారితోనే ఇది అనేది కాదండి. ఈరోజు ఎంత వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీలో పార్టీలో అనేది జగన్మోహన్ రెడ్డి మీద అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు అడిగితే చెప్తారు. అంటే వైసీపీ నుంచి చాలా మంది టీడీపీలోకి జాయిన్ అవుతారు, లేకపోతే ఇతర పార్టీలోకి జాయిన్ అవుతారని క్యాల్కులేషన్ అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటేనమ్మా 100% ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు గెలిచారు పెద్ద, నాకు నేను వైనాట్ 151 అంటుంటాడు ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి, మేము కూడా అంటాం వైనాట్ పులివెందుల. ఇప్పుడు ఈ రోజు నీ పరిస్థితి ఏంటి, మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏ విధంగా మీరు ఘోర పరాజయాన్ని పొందారు? అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్, ఒకలాంటి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, పెద్దవాళ్ళ దగ్గర నచ్చినాడు గారి దగ్గర నుంచి, కోలు రవీంద్ర గారి దగ్గర నుంచి, దేవినేని ఉమామహేశ్వర గారి దగ్గర నుంచి,
ఎంతమంది మీద? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు పెట్టడం, ఏదన్నా ప్రజా సమస్యల మీద స్పందించడానికి రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఒక ధర్నా చేయడానికి వెళ్తే ముందస్తు అరెస్టులు చేయడం, ఏం తప్పు చేశారని ఇంత భయపడుతూ మీరు పరిపాలన చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల విశ్వాసం, ఆయన ఆయన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంటే ఎందుకు ఇంత భయపడుతున్నాడు? నేను బాగా ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చాను, నాకు బైబిల్ ఖురాన్ మేనిఫెస్టో అంటే నా ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత అని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మరి ఎందుకంత భయపడతా ఉన్నారు? మీరు నిజంగా మీరు డెవలప్ చేసి ఉండి నిజంగా మీరు ప్రజలకు సంక్షేమం ఇస్తుంటే మీరంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమి లేదు కదా, ఎందుకు భయపడుతున్నారు? మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏ విధంగా జరిగినాయి, టీచర్స్ ఎమ్మెల్సీలు కానీ అలాగే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎమ్మెల్సీలు, అది చూసి ఒక ఫ్రస్ట్రేషన్. ఒక వాళ్ళ ఎమ్మెల్యేలకే ఆయన మీద ఎంతో అసంతృప్తి అసమ్మతి ఉంది. కనీసం ఒక ఎమ్మెల్యేని కలవడం కానీ వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గాల సమస్యలు చెప్పుకోవడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రాలో గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పేసి పెద్ద స్టిక్కర్ల కార్యక్రమం పెట్టారు, మళ్ళీ కొత్తగా పెట్టడం బలవంతంగా. ఇప్పుడు నా ఇంటికి వస్తారండి, అభిమానం ఉంటది ప్రజాస్వామ్యంలో, ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది. ఏ పార్టీ పట్ల అభిమానం ఉంటే, ఏ పార్టీ విధి విధానాలు కరెక్ట్ ఉన్నాయి, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనేది దాన్ని బట్టి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం, లేకపోతే మీకున్న సంక్షేమ పథకాలు తీసేస్తానంట, మా ఇంటికి స్టిక్కర్ అయ్యొద్దంటే వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, అంటే దేనికి నిదర్శనం? ఎందుకు మీకు అంత భయం? నిజంగా రియల్గా మీరు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంటే, ప్రజల పట్ల ప్రజలకు మీ పట్ల విశ్వాసం ఉంటే మీరు ఇంత భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా 2024 ఎలక్షన్కి వెళ్ళొచ్చు. అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, ఉద్యోగస్తుల్లో తిరుగుబాటు వచ్చింది, ఏ వర్గం అన్న హ్యాపీగా ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు అధికారంలోకి వచ్చే వరకు ఎంప్లాయీస్కి ఏం చెప్పారు మీరు? ఎటువంటి హామీలు ఇచ్చారు? అలాగే మిగతా అన్ని వర్గాలకు, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, ప్రతి ఒక్క టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు ఎవరు కూడా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మనం టైమ్స్ నౌ అనే జాతీయ ఛానల్ ఒకటి సర్వే చేస్తే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీకే మెజార్టీ వచ్చిందని తేల్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ మళ్ళీ వైసీపీనే వస్తుంది అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. దీన్ని ఏమంటారు? అసలు అవన్నీ ఏదో ఛానల్ సర్వే చేసుకుంటాయి ఎవరికి ఇదిలు అట్లా అనుకుంటే, మాకు 100 సర్వేలు చెప్పే రేపు వచ్చే, మాది ప్రజా సర్వే, ప్రజలే మాకు ఇస్తారు, ప్రజలు ఇచ్చే తీర్పే మా గెలుపు. రేపు తప్పకుండా 2024 ఎలక్షన్లో మేము చెప్తున్నాం కదా, వైనాట్ 171 అంటున్నారు కదా ఆయన, మేము వైనాట్ పులివెందులు అంటున్నాం, మేము కూడా ఆ విధంగా ఎలక్షన్లోకి వెళ్తాం. మాకు ప్రజల యొక్క మద్దతు ఫుల్ గా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కానీ, ఏ విధంగా రాష్ట్రము అధోగతి పాలైపోయింది, ధరలు పెరిగాయి, భవన నిర్మాణ కార్మికులకు పని లేదు, ఏ వర్గము కూడా హ్యాపీ లేదు, మద్యం ఏరులై పారుతా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మొట్టమొదట, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పారు. దాన్ని పక్కన పెట్టేసి మీరు విని ఉండరు కొత్తగా, ఇప్పుడు తెలంగాణలో కూడా విని ఉండరు అసలు మద్యపాన నిషేధం చెయ్యాలనుకునే వాళ్ళు తాగేవాళ్ళు ఈ బ్రాండ్ గా ఆ బ్రాండ్ అవుతారు. దాన్ని వదిలేసి అంటే అది కూడా ఒక మాఫియా, మద్యం మాఫియా, తన సొంత డిస్టిలరీలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొత్తం జగన్మోహన్ రెడ్డి బినామీలు, అక్కడ తయారైనటువంటి 20 రూపాయలకి తయారయ్యే చీప్ లిక్కర్ ని మార్కెట్ లో తీసుకొచ్చేసి 200 అమ్ముతూ, ఈ రోజు మీరు ఎంత మంది పేద గతంలో చూసుంటారు, మీరు జంగారెడ్డిగూడెంలో కానీ ఎటువంటి ఘటనలు జరిగి కల్తీ మద్యం దాగి ఎంతమంది చనిపోయారమ్మా, ఎంత చిన్న 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 వయసులో ఉన్న చిన్న చిన్న ఆడపిల్లలకు విధవరాలైనటువంటి పరిస్థితి. ఈయన కనీసం చిత్తశుద్ధి ఉందా? ఈరోజు మళ్ళీ కొత్తగా బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పేసి వాకింగ్ స్టోర్స్ అని కూడా కొత్తగా పెట్టడం జరిగింది. అంటే మహిళల యొక్క తాలిబొట్లు తాకట్టు పెట్టి మద్యాన్ని ఆదాయ వనరుగా పెంచుకొని మద్యం ద్వారా వచ్చే ఇన్కమ్తో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం లేదు. పెద్ద గొప్పగా నేను అమ్మ ఓడిస్తున్నాను అని చెప్పేసి నాన్న బుద్ధి ద్వారా 1000 కోట్లు లాగేసుకున్నటువంటి పరిస్థితి. ఏం చెప్పాడు ఆ రోజు అమ్మ ఒడి పథకం ద్వారా, నేను ప్రతి ఇంట్లో మేనమామలాగుంటాను, ఇద్దరు బిడ్డలుంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా నేను అమ్మ ఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి భారతీరెడ్డి కూడా చాలా గొప్పగా జగన్ మీ బేనమామ అని చెప్పారు. ఏమైపోయింది ఈరోజు ఆ స్కీమ్? ఏమైపోయింది? అమ్మ ఒడి కాస్త ఇద్దరు కాస్త ఒక్కళ్ళకి అయిపోయింది. మళ్ళీ ఆ ఒక్కళ్ళు కూడా 14,000 ఫస్ట్ ఒక
1000 రూపీస్ అది స్కూల్ డెవలప్మెంట్స్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకో 1000 కూడా కట్ చేసి 13000 అది ఒక్క పిల్లలకి తల్లి అకౌంట్లో 13000 రూపాయలు వేస్తా ఉన్నారు. ఇట్లా నాన్న బుడ్డి ద్వారా కోట్ల రూపాయలు మీరు లాక్కునేటువంటి ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ ద్వారా మనకి కొన్ని కిట్లు ఇస్తున్నారు స్కూల్లో. అవును, ఆ కిట్లో కూడా చాలా మంది దొంగ లెక్కలు చూపించేసి నెక్స్ట్ వాళ్ళకి కూడా లేకుండా చేస్తున్నారు. మిగిలిపోయినాయి, అన్ని వేస్ట్ అయిపోతున్నాయి. పిల్లలు స్కూల్లో లేకుండా కూడా వీళ్ళు కిట్ల రూపంలో ఎక్కువగా నిధులు దోచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఏంటంటే నమ్మ కాంట్రాక్టర్ల కక్కుర్తి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రతి దాంట్లో కమిషన్ నిజంగా చాలా బాగా వస్తుంది మాకు. అంగన్వాడీ స్కూల్స్లో ఎవరు ఉంటారమ్మా? అందరూ బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉంటారు, పేద పిల్లలు. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు బాగుండాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, మంచి నాణ్యమైన ఫుడ్ పౌష్టికాహారం పెట్టాలని చెప్పి ఆ రోజు అంగన్వాడీ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్ గత ప్రభుత్వంలో ఎలా ఉండే? మనో వికాస్ కేంద్రాలుగా ఉండే. ఇలా చూస్తే మన నేను ఎలక్షన్స్ అప్పుడు కానీ ఈ యొక్క క్యాంపెయిన్స్లో చాలా చోట్ల వెళ్ళాను. సమస్యల వలయంలో విధంగా చాలా బాధేస్తూ ఉంటుంది. కనీసం మినిమం ఫెసిలిటీస్లో పిల్లలు తాగడానికి వాటర్ లేదు. కనీసం ఈ సమ్మర్ సీజన్లో పైన ఫ్యాన్ కూడా లేకుండా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఇదేనా మీకు? అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వకుండా నాసి రకమైన మురిగిపోయిన కోడిగుడ్లు, ఎక్స్పైర్ అయిపోయినటువంటి పాలు ఇవ్వాల్సినట్టు వైఎస్ఆర్ పోషణ అని చెప్పేసి చాలా గొప్పగా ఏదో మెనూ పెడతాం, సోమవారం ఇది, మంగళవారం ఇది, బుధవారం ఇది అని గొప్పలు చెప్తారు. అక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేదు. పేద బిడ్డలకు పెట్టేటువంటి ఫుడ్లో కూడా నువ్వు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందులో దోచుకోలా? మరీ ఆశ్చర్యం ఏంటంటే ఆ కన్సర్న్ మంత్రి ఉంటారా అని, ఎవరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కనీసం ఏ రోజు ఆ శాఖ మీద పట్టు కానీ అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది? అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకి? తెలంగాణకు మించి నేను జీతాలు ఇస్తానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4000 ఉన్నటువంటి జీతాన్ని 7000 ఉన్నదాన్ని 10500 చేసిన ఇది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు తిన అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచి 11500 జీతాలు మేమే ఇస్తున్నామని చెప్తే ఎవరు నమ్ముతారు? మీరు చూసుంటారు మార్చి 6th చలో కలెక్టరేట్ అని చెప్పేసి పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీ హెల్పర్ వర్కర్స్ ఉంది. వాళ్ళ యొక్క న్యాయబద్ధమైన కోరికలు తీర్చాలని చెప్పేసి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అసెంబ్లీ ముట్టడికి పెట్టుకుంటే ఏ విధంగా అసలు కనీసం అంగన్వాడీ టీచర్స్ ఆడపిల్లలను కూడా లేకుండా మగ పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు? ఎందుకు వస్తారు వాళ్ళు బయటికి? మీరు ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితి? మీరు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్ పెంచుతానన్నారు, పెంచలేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి మాకు గ్రాడ్యుయేటీ కావాలన్నారు, అవి ఇవ్వలేదు. ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి టీఏడిఎల్ తప్ప ఈ రోజు కూడా వాళ్ళకి టీఏడిఎల్ ఇచ్చినటువంటి పరిస్థితి లేరు. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి రూమ్ అకామిడేషన్కి ఇవ్వాల్సినటువంటి రెంట్స్ కానీ ఏవి కూడా సకాలంలో పే చేసేటటువంటి పరిస్థితి లేదు. అవి కాకుండా వర్క్ ప్రెషర్ పెంచడం, కొత్త కొత్త యాప్లు, మళ్ళీ ఫేస్ యాప్ అని ఏదో తీసుకొచ్చారంట కొత్తగా, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఫ్రస్ట్రక్షన్ బాగా ఒత్తిడికి గురైపోయి టీచర్స్ కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి, పని భారం ఎక్కువ అవుతూ ఉంది, వాళ్ళకి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు. పిల్లలకి ఏ విధంగా ఫుడ్ తీసుకొచ్చి పెడతారు? విపరీతమైనటువంటి అధికారుల తనిఖీలు వారి మీద. మళ్ళీ వీళ్ళందరూ సిడిపిఓలు పీడీలు చాలినట్టు వాళ్ళ మీద గ్రామ సచివాలయ సిబ్బంది పెత్తనాలు. ఇంతమంది ఒత్తిడితో ఎంతో మంది అంగన్వాడీ టీచర్స్ మాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందని ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి మేము సూసైడ్ చేసుకుంటామని, ఏపీలో మేము ఉద్యోగం చేయలేమని కొంతమంది అయితే రిజైన్ చేసిన పరిస్థితి, కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కన్సర్న్ మంత్రి ఉషా శ్రీచరణ్ అనంతపురం జిల్లాలో మంత్రి అయిందే ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసి ఆవిడ చక్కగా పెద్ద పెద్ద ల్యాండ్ కబ్జాలు చేసుకోవడం, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏ విధంగా బయటపడింది డైరెక్ట్గా ఓటర్స్కి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ. అంటే మీకు వీటి మీద ఉన్న మీరు సంపాదించుకోవడానికి ధనదాహం, మీ యొక్క ధనదాహానికి ఉన్నటువంటి ఇది బిడ్డల యొక్క సంక్షేమం కానీ మీ కన్సర్న్ మీ శాఖ మీద పట్టు కానీ లేకపోవటం అనేది ఉంటేనండి యథారాజా తదా ప్రజా అన్నట్టు నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర ఉన్నాడు. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదే ఇదిలో ఉంటారు. ఏదండి ఒకప్పుడు ఆవిడ చెప్పింది ఎక్కడుందో మరి ఆవిడ, కన్ను కన్నా ముందు జగన్ వస్తాడు.
అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆడబిడ్డల పక్కన రక్షణగా ఉంటారని చెప్పారు. తెలంగాణలో జరిగినటువంటి ప్రియాంకారెడ్డి హత్య దాంట్లో అమ్మాయిని ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే చట్టం చట్టబద్ధత లేని చట్టం తీసుకొచ్చి అది అమలవుతుంది, ఎక్కడ కూడా అమలయ్యే. ఒక గొప్పగా దిశా చట్టం అని చేసి 4 పోలీస్ స్టేషన్స్ పెట్టారు. ఆ దిశా చట్టంలో మీకు గుర్తుండొచ్చు, గతంలో కూడా అసెంబ్లీలో ఆదిరెడ్డి భవానీ గారిని ఏ విధంగా ట్రోల్ చేశారు. మరి ఆవిడెళ్ళి ఒక కేసు ఇచ్చి ఇట్లా మా ఆడపిల్లల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇది లేదు. ఈరోజు మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం, మేము ప్రెస్ మీట్లు పెడితే పిచ్చి ట్రోలింగ్స్ చేయటం, పిచ్చి మాటలు, పేటీఎం కుక్కలు 5 రూపాయలకి 10 రూపాయలకి కుట్టుపడే వెదవలు వచ్చేసి ఒక స్త్రీ బయటకు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ పార్టీలో ఉండి చెత్త వెదవలు కానీ చెత్త మాటలు మాట్లాడుతూ చెత్త పోస్టింగ్లు పెడుతూ మహిళలు బయటికి రానికుండా ఇంత భయానకమైన పరిస్థితి మాకే ఉంటే ఈ సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? ఏ రక్షణ ఇస్తారు మీరు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి? ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ప్రశ్నిస్తే కేసు, ప్రశ్నించి మేము ఏదన్నా మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెడితే మా మీద పిచ్చి ట్రోలింగ్స్, పిచ్చి మాటలు. సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప వ్యక్తి, నాకు మహిళల అంటే చిత్తశుద్ధి అని చెప్పాడు. అతని చిత్తశుద్ధి ఏంటో, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరు తల్లి చెల్లిని బయటికి పంపించాడు. ఇంకా ముఖ్య విషయం, ఒకవేళ సొంత చిన్నాన కూతురు నాకు ఆంధ్రప్రదేశ్లో లక్ష్యం లేదని సీబీఐని ఆశ్రయించి, ఇంకంతకన్నా దుర్మార్గం ఉందండి. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్. ప్రజలు చాలా రెడీగా ఉన్నారు, ఎందుకంటే మొన్న మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కే చూసి ఉంటారు అవకాశం ఎప్పుడు వస్తుందని చెప్పి. ఇదేం కర్మ రాష్ట్రానికి అనే ప్రోగ్రామ్ మేము తెలుగుదేశం పార్టీ తప్పున ప్రజల్లోకి వెళ్తే బ్రహ్మరథం పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రజలందరూ భావించి ఈరోజు స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపటం, రేపు చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మేడం, ఇక్కడ జగన్ గారైతే ఆ కుర్చీ ఎక్కడానికి షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు చాలా కష్టపడ్డారు, చాలా సపోర్ట్ చేశారు. ఎందుకని మళ్ళీ షర్మిల తెలంగాణలో వచ్చి వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టింది అంటే ఆమెకి వైసీపీలో ఒక స్థానం లేదనా, లేకపోతే కుటుంబ కలహాలు ఉన్నాయనా, అసలు మీరేం చెప్తారు? ఒకటేనమ్మా, అతనే ఏ విధంగా ఎటువంటి సైకో ఇస్ట్ అనే దానికి పాపం ఆమె సోదరిలాగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, అన్న కోసం కష్టపడింది, వాళ్ళ తల్లి గౌరవ అధ్యక్షాలుగా పార్టీకి ఉంటూ నా కొడుకుని లోపల ఉన్నాడని చెప్పి మొత్తం కూడా పార్టీనంతా ఆమె చేతుల మీదుగా విజయమ్మ గారు కానివ్వండి షర్మిల నడపడం జరిగింది. అటువంటి వ్యక్తుల్ని మళ్ళీ తన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు తల్లికి చెల్లికి స్థానం లేకుండా చేశాడు అంటే ఎంత దుర్మార్గమైన విషయం. ఈరోజు కనీసం షర్మిల అనే వ్యక్తిని ఎంటర్ చేయనిచ్చారా? ఆవిడ గౌరవాధ్యక్షాల పదవి కూడా తీసేసినటువంటి పరిస్థితి అయితే ఇక మరి జగన్మోహన్ రెడ్డికి అంటే అడ్డొస్తే తల్లి లేదు చెల్లి లేదు ఎవరినైనా సరే, ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం అనేది నడవట్లా, పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయం, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. అంటే ప్రశ్నిస్తే భయపెట్టడం, ఏదైనా క్వశ్చన్ చేస్తే భయపెట్టడం, అలాగే తల్లిని చెల్లిని కూడా తల్లి అడుగు ఉండొచ్చు, అమ్మాయి నేను ఇంత కష్టపడ్డాను పార్టీలో నాకు ప్రాధాన్యత ఇవ్వండి అని పంపించాలి, ఎందుకు మళ్ళీ నాకెవరు పోటీ అనేది ఉండొద్దు. ఎలక్షన్స్ ముందు అవసరం కోసం వాడుకున్నాను, తల్లిని చెల్లిని రోడ్లు తిప్పుకున్నాను, సింపతి కోసం పవర్లోకి వచ్చాను, పవర్లోకి వచ్చిన వెంటనే నాకెవ్వరు పోటీ అనేది వద్దు నేను ఒక్కడిని అని చెప్పేసి ఏ విధంగా అంటే తల్లిని చెల్లిని ఆ విధంగా బయటికి పంపారు అంటే ఇంకా అతని నేర చరిత్ర కానీ అతని మైండ్ సెట్ కానీ ఎవరు నమ్ముతారు? అని కుటుంబ కలహాలు ఉన్నాయి అని అంటున్నారు, అది వాస్తవమేనా? 100% ఉండొచ్చు అమ్మా. ఇప్పుడు ఆయన దోచుకున్న 1 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, ఏముండొచ్చు, ఎందుకు ఉండకూడదు? ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవర్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకొని 1 కోట్ల రూపాయలు ఎంతో బయ్యారం గనులు కాణించి ఎన్నో మీకు తెలిసే ఉండొచ్చు, రావచ్చు వాటికి కూడా ఆస్తులు కాడ రావచ్చు, అలాగే వచ్చిన తర్వాత వెంటనే అమ్మాయిని రాజకీయ పరంగా రావచ్చు, ఎందుకు రాకూడదు? అంటే ముఖ్యంగా అతని నేపథ్యం ఏంటి, ఫ్యాక్షన్ నేపథ్యం, నన్ను ప్రశ్నించకూడదు, నాకు ఎదురు ఉండకూడదు, ఎవ్వరూ నా ఎదురుగా మాట్లాడకూడదు, నేను మాత్రమే ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అందరూ కూడా దూరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అతని ఎమ్మెల్యేలు ఎంతవరకు అతని పట్ల సానుకూలంగా ఉన్నారు మీరు చెప్పండి, చెప్తున్నాడు కదా తన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతవరకు సానుకూలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల? ఒక్క
ఒక్కరోజు ఒక్క ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇస్తాడా? ఒక్కరోజు నియోజకవర్గ సమస్యల గురించి చర్చించే అవకాశం ఇస్తారా? ఒక్కరోజు ప్రశ్నించే ఏదన్నా మాట్లాడే ఒక ఎమ్మెల్యేకో మినిస్టర్కో అపాయింట్మెంట్ ఉంటుందా? అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఎందుకు రారు? ఇంత ఇప్పుడు వాళ్ళు గడప గడపకు వైఎస్ఆర్ నుంచి ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు నిలదీస్తున్నారు. ఏ మొహం పెట్టుకోరంటారు? ఏ విధంగా మీరు ఛార్జీలు పెంచారు? ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఈరోజు చూస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు, లాస్ట్కి చెత్తకు కూడా పన్నేశాడు చెత్త ముఖ్యమంత్రి. అంటే అంత నీచమైన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈరోజు ఏ విధంగా ఆయన ప్రజలు విశ్వసిస్తారండి? ఎలా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి నేను వస్తానని చెప్పి ఈరోజు మళ్ళీ పెద్ద ఓ వచ్చేది రేపు వైసీపీ అని చెప్పుకుంటా ఉన్నాడు? ప్రజలు ఎవరు విశ్వసించరు. మనం సునీత కేసు, సునీత గారి తండ్రి వివేక హత్య కేసు గురించి సిబిఐ వాళ్ళు అందరు దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆయనకి స్టే ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఏంటి మేడం ఈ విషయంలో, అసలు ఎవరు అసలు దొంగ అనుకోవచ్చు? అది క్లియర్ కనపడుతుందండి ఇంకెంత క్లియర్గా. ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారంటే ఏంటి? ఆ రోజు డే వన్ నుంచి కూడా అమ్మాయి పోరాడుతూనే ఉంది. అది ఆ రోజు 2000 ఎలక్షన్స్ ముందు జరిగినప్పుడు సింపతి కోసం ఇది తెలుగుదేశం పార్టీ చేపించింది, బీటెక్ ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి ఉన్నారు, చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి ఏ విధంగా పవర్లో రావటం కోసం ఏ విధంగా బ్లేమ్ చేశారు? మళ్ళీ మొన్న అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష, ఒక కన్ను ఇంకొక కన్నును పొడుచుకుంటుందా అని మాట్లాడాడు. ఇప్పుడు ఏం చెప్తావు సమాధానం? ఇప్పుడు తేలుగుట్టిన దొంగలాగా ఎందుకున్నావు మరి? సమాధానం చెప్పు దీని గురించి ఏంటని. ఇప్పుడు సిబిఐ కాల్ లిస్ట్ తీసింది మొత్తం కూడా, మొత్తం ఎంక్వైరీ చేసింది, చేసిన తర్వాత నిందితులను గుర్తించింది. ఇంకా అయినా సరే సంబంధం లేదని ఒక విషపత్రిక పెట్టుకున్నాడు, సాక్షి పేపర్, తన సొంత పత్రం, విషం చింపుతూ తప్పుడు వార్తలు రాస్తూ ఉంటాడు. అందులో మా హస్తం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆనాడు బీటెక్ రావు ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి ఉన్నారు, చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, అది ఇదండి. ఈరోజు ఏం సమాధానం చెప్తావు చెప్పండి? మేడం ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసులో కనుక నిజంగానే లేదు, ఆయన నేరస్తుడు కాదు అని ఉంటే ఎందుకని ఆయన భయపడుతున్నట్టు తొందరగా కోర్టుకి బెయిల్ అప్లై చేసుకోవడం? ఇప్పుడు సిబిఐ క్లియర్ గా చెప్పింది, ఇంకెట్లా తప్పించుకుంటారు? కాల్ డేటా తీసింది, మొత్తం తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు, చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేశారు, ఆధారాలు ఉండి అరెస్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు ఏమీ చేయలేనాడు అందుకంత భయపడాలి? క్లియర్గా అర్థమవుతుంది కదా, మొన్నటి వరకే మా చిన్నాన్న వీరుడు సూర్యుడని చెప్పాడు, మళ్ళీ ఎంత తప్పుడు మాటలంటే సొంత చిన్నాన్న పట్ల కూడా అతని మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, మహిళలకు లైంగిక వేధింపులు చేస్తుంటారు, అలా జరుగు ఉండదు అని తప్పుడు ప్రచారం. మళ్ళీ ఇంకొక విధంగా లేదా సునీతను వాళ్ళ హస్బెండ్ అలాగే డ్రైవర్ వల్ల కూడా జరిగిందని చెప్పేసి ఇంకో రకమైన అబద్ధానికి తెరదీయడం. అంటే సెకండ్ వైఫ్ కి ఆస్తి ఇవ్వడం వల్ల ఇవ్వబడుతుందేమో అని చెప్పేసి సునీత వాళ్ళ హస్బెండ్ హత్య చేయించాడు అని చెప్పి, అదండి అబద్ధపు మాటలు. మరి ఆ రోజు జరిగినప్పుడు ఏం చెప్పారు మీరు? చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, బీటెక్ రవి హస్తం ఉంది, ఆదినారాయణ రెడ్డి ఇది ఉంది, చంద్రబాబు నాయుడు ఇదితో వీళ్ళందరూ చేశారని చెప్పారు. ఇప్పుడు సాక్షాత్తు సిబిఐ కోర్టు దాన్ని నిరూపించింది, డేటా తీసుకుంది, క్లియర్గా ఆధారాలతోనే ప్రూవ్ చేసుకుని అవి ఆధార ప్రూఫ్స్తోనే వచ్చి ఇచ్చేసింది. ఇప్పుడు ఇంకా కూడా మీరు బుకాయించి మొన్నటిదాకా మా చిన్నాన్న చాలా మంచివాడు అన్నారు కదా, ఇప్పుడు సడన్గా సెకండ్ వైఫ్ ఉంది ఆయనకి, ఆమెను వేధించాడు, ఆస్తులు తీసుకున్నాడు కాదు, ఇవన్నీ జరిగినాయి, ఎందుకు వచ్చింది ఇవన్నీ? ఎప్పటి నుంచో ఉంది కదా. అయితే అంటే ఏదో ఒక రకంగా సమస్యను ప్రక్కదోవ పట్టించి మాకు సంబంధం లేదని చెప్పడానికి నువ్వు ఎన్ని రకాల మాయమాటలు చెప్పినా క్లియర్. చిన్న ఆంధ్రప్రదేశ్ ఎవరు చిన్న పిల్లని అడిగినా చెప్తా ఉంటారు ఈరోజు, సంబంధం లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు? ముందస్తు బెయిల్కి ఎందుకు అంత భయం? ఇప్పుడు ఈ జగన్ కైతే రెండు సమస్యలు కదా, ప్రతి ఒక్కటి ఒక సమస్యగానే ఆయన చుట్టుముడుతుంది. ఒకటి కోడికత్తి కేసు కావచ్చు, అవినాష్ రెడ్డి కేసు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు. అంటే ఇవన్నీ సమస్యల వల్ల పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు అనుకోవచ్చు? అమ్మా అతను తీసుకున్న దాంట్లో అంటారు కదే, ఎవరు తీసుకున్న గ్రోత్లో వాళ్లే పడతారు అని. అదే విధంగా ఏ విధంగా అధికారంలోకి రావడం కోసం ఎలక్షన్స్ ముందు ఎన్ని అబద్ధాలు చెప్పాలో, కోడికత్తి కేసు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందని చెప్పేసి ఓ నానా రచించారు. ఆ రోజు ఇమీడియట్గా ఇష్యూ జరిగిన వెంటనే 15 మెంబర్స్ ఆ రోజు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి వేగంగా ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ పట్టుకోవడం జరిగింది అప్పుడు ఆ విషయంలో కూడా. కానీ ఎక్కడ కూడా ఏదంటే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు మన సిబిఐ కోర్టు చెప్పింది కదా ఏమైనా సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి. ఇంకా మా ఇంకొక ఏంటంటే
ఏ విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాడు అంటే జగన్మోహన్ రెడ్డి అతను హర్షవర్ధన్ అనే ఒక రెస్టారెంట్ లో పనిచేసేవాడంట శ్రీనివాస్ అనే అబ్బాయి దానికి హర్షవర్ధన్ చౌదరి వాళ్ళ దగ్గర పనిచేస్తాడు కాబట్టి తెలుగుదేశం పార్టీయే చేపించిందని చెప్పేసి ఆ రోజు కూడా ఒక కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది ఇప్పుడు ప్రూవ్ చేసింది అయినా కూడా సాటిస్ఫై అవ్వట్లేదు కదా మనకి ప్రూవ్ అవ్వండి ఒప్పుకోరా ఆయన నువ్వు ఇంకెంత ఎవరు చెప్తే కోర్టులు న్యాయస్థానాలను కూడా ఇది అవ్వకుండా చేయలేదు అంటే మరి మిమ్మల్ని ఎవరు నిరూపించాలి సీబీఐ కోర్టు అబద్ధాన్ని చెప్పదు కదా సాక్షాత్ ఇదని చెప్పదు కదా అసలు ఒక దశలో ఆ అబ్బాయి శ్రీనివాస్ అని అతను బయటికి రావడానికి కూడా భయపడ్డాడు అమ్మో నేను లోపల ఉంటే నేను బెస్ట్ ఇక్కడ ఈ ప్రభుత్వంతో జగన్తో నాకు ప్రాణ భయం ఉంది అంటే ఏంటి ఓకే మరి మేడం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని చూసుకుంటే తెలంగాణ నుంచి సింగరేణి బిడ్డింగ్ వేస్తుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళడము కలవడము అక్కడ విశాఖ వాళ్ళని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎలాంటి బిడ్డింగ్ వేయట్లేదు సింగరేణి అని చెప్పేసి అంటున్నారు అంటే కేసీఆర్కి జగన్కి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓటు చీల్చడానికి ఇలాంటి ఒక డ్రామా ప్లే చేశారు ఇద్దరు కలిసి అని చెప్పేసి అంటున్నారు అది మనకి 2019 ఎలక్షన్ అప్పుడే ప్రూవ్ అయిపోయింది వాళ్ళు ఏ విధంగా ఇద్దరు కలిసి ఏ విధంగా నాటకాలు ఆడారు కొన్ని అన్ని విషయాల్లో తెలంగాణకి నుంచి ఇప్పుడు రాష్ట్రం బైఫర్కేషన్ అయిపోయింది స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత న్యాయబద్ధంగా అన్నీ సమానంగా కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కొన్ని ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి కొన్ని ఆఫీసులు కానీ ఏదైనా సరే సెక్రటేరియట్ కానీ అన్నీ కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అంత లిటరల్గా జగన్మోహన్ రెడ్డి వదిలేసి వచ్చాడంటే ఏంటని అర్థం అంటే వాళ్ళిద్దరి మధ్య అంత ఇంటిమసీ ఉంది అంటే మీ యొక్క అధికార దాహం కోసం ఇప్పుడు రాష్ట్ర హక్కులను కూడా నువ్వు తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్ముతారు ఆయన కేసీఆర్తో ములాఖత్ కాలేదంటే ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తాడు ఆంధ్రాలో ఇప్పుడు ముఖ్యంగా విశాఖ స్టీల్ ఏ విధంగా ఎంత ఎంతమంది ఇది వల్ల అదో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే విధంగా సాధించుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద ఎందుకు మాట్లాడదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఏం రిప్రజెంట్ చేస్తున్నారు కనీసం దాని మీద మాట్లాడాలి కదా మీ ఎంపీలు ఉన్నారు కదా మెడలు ఉంచుతామని చెప్పారు ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాకి మొత్తం ఎంపీలందరికి ఏం చేస్తున్నారు మీ ఎంపీలందరూ దీని మీద కనీసం మీ రాష్ట్ర ప్రభుత్వం స్పందనగా ఏముంది అది కూడా ఏముండదండి ఎందుకంటే ఆ అదొక విశాఖ హుక్కు విశాఖపట్నంలో దాదాపు 10,000 ఎకరాల ఆ చుట్టూ సరౌండింగ్స్ లో ల్యాండ్స్ ఉన్నాయి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి కన్ను పడి ఉంటారు ఎందుకంటే అక్కడ ఒక్కొక్క ఎకరం వచ్చేసి 10 కోట్ల పైన ఉంది అది కూడా దారాదత్తం చేసుకోవాలి అంటే తన అవకాశం కోసం తన యొక్క ఇది కోసం దేన్నైనా రాష్ట్ర హక్కులను కానీ హామీలను కానీ తుంగలో తొక్కేటువంటి పరిస్థితి అయితే మీరు ఎందుకు మాట్లాడలా ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ విశాఖ స్టీల్ ఆ రోజు కనీసం మేము గత ప్రభుత్వంలో ఎవరైనా ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు అందరూ కూడా అపోజ్ చేశారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ రోజు మీరు చేసింది ఏది చూపించండి ఒక చోట ఎందుకు మీరు నోరు మెదపట్లేదు ఇక్కడ మంత్రుడు మాట్లాడితే అక్కడ నుంచి అసెంబ్లీ వేసుకోవడం కనిపిస్తుంది కానీ ఎక్కడ ఉందా ఒకటండి సిబిఐ కోర్టు ఎప్పుడైతే వచ్చి వివేకానంద కేసు కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ఢిల్లీ వెళ్ళడం కాళ్ళు పట్టుకోవడం చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటిని తన సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఆయనకు అవసరం లేదు తన సొంత ఎజెండా ఎప్పుడైతే ఆయన సిబిఐ ఎంక్వైరీ మొదలైందన్న నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళిపోతాడు మరి వీటన్నిది ఎందుకు ఎందుకు మీకు అంత భయం ఎందుకు అంత లోపాయకారితనంగా మీరు ఉంటున్నారు రోజు స్టీల్ ప్లాంట్ విషయం అనేది ఎంత మేజర్ ఇష్యూ దాని మీద ఎందుకు నోరు పెదపరు రాష్ట్ర ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఇక్కడ ఢిల్లీకి వెళ్ళే దీన్ని చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని మాత్రం ఇక్కడ తీసుకురావాల్సిన ఆలోచన కానీ ఆ మాట కానీ ఏది అక్కడ పెట్టడం లేదు కానీ ప్రతి ఒక్క విషయానికి ఢిల్లీ వెళ్తున్నాను ఊరికి వెళ్తున్నాను ఏదో చేస్తున్నాను ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లేదు అసలు ఏది కూడా చెప్పడం పరిస్థితి లేదు అసలు ఏంటి మేడం కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావాలి ఇంకా అసలు రాష్ట్రానికి అమ్మ ఒక్కటే గుర్తు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి 4 ఇయర్స్ అయింది ఢిల్లీ వెళ్ళారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళినా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినా దేనికోసం వెళ్ళాము దానికి సంబంధిత వచ్చిన తర్వాత మేము ఈ విషయం కోసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగాము దీని గురించి మాట్లాడాను వారు ఈ విధంగా స్పందించారనేది మనం మాట్లాడతాం బయటకు వచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ రోజన్నా మరి చూసారా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అసలు ప్రధానమంత్రితో ఎందుకు కలిశారు దేనికోసం కలిశారు
ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశారా? ఏది స్పెషల్ స్టేటస్? ఎక్కడ పోలవరం ఆ రోజు పూర్తయి తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినది తప్ప ఈ రోజు కొత్తగా వచ్చింది ఏముంది? పోలవరం పనులు ఏమన్నా మీరు చేస్తా ఉన్నారా? రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏమన్నా, కొత్త రాజధాని ఏమన్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని పిఎంను కలుస్తున్నారా? దేనికోసం కలుస్తున్నారు ఢిల్లీ అంటే మీ సొంత ఎజెండా, మీ యొక్క కేసుల నుంచి బయటపడటం కోసం. సొంత ఎజెండాను పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాన్ని, తెలుగు రాష్ట్రం, తెలుగు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క హక్కులని కాలరాసేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉంది. ఈయన ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సమస్యల కోసం వెళ్తున్నాడంటే ఎవరు నమ్మట్లా. ఈరోజు ప్రతి ఏపీలో ఎవరిని అడిగినా చెప్తా ఉంటారు, జగన్ ఢిల్లీ దేనికి వెళ్తున్నాడంటే ఆ కేసుల కోసం, కేసు తప్పి కేసుల కోసం కాళ్ళు పట్టుకోవడానికి ప్రధానమంత్రి వెళ్తా ఉన్నాడు అని చెప్పి. ఏ రోజైనా మీరు వచ్చి ఒక సమస్య కోసం, నేను ఈరోజు పోలవరం గురించి మాట్లాడాను, ఈరోజు రాజధాని గురించి మాట్లాడాను, ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాను చెప్పి ఏ రోజైనా పిఎంను కలిసిన తర్వాత వివరణ ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అసలు? ఆ రోజు చెప్పాడు చాలా గొప్పగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ప్రతి ఒక్కళ్ళకి ప్రతి జనవరిలో జాబ్స్ ఇస్తానని చెప్పి. ఏది ఈరోజు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళు జాబ్ క్యాలెండర్ తప్ప ఎంతమంది, నిజంగా ఎంతమంది యువత ఆంధ్రప్రదేశ్ భయం వేస్తుంది చాలా, పిల్లలు బయటకు వెళ్తున్నారంటే మాదక ద్రవ్యాలు గంజాయి బారిన పడి జాబ్స్ లేక ఉపాధి లేక ఎంతమంది తప్పుదోవం పట్టేటువంటి పరిస్థితి యువత. ఏంటి మీరు చేసింది యువతకి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత? కొత్తగా మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటి? ఇలాంటి పరిశ్రమలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఐటీ కంపెనీలు తిరుపతిలో, శ్రీ సిటీలో, యాపిల్ లాంటి, లూలు, అదాని లాంటివి కూడా ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో మేము పరిశ్రమలు పెట్టలేము అని వెళ్ళిపోయారు, హైదరాబాద్ వచ్చారు అంటే, హైదరాబాద్లో కేటీఆర్ గారు సైతం చెప్పారంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆంధ్రప్రదేశ్, అదే హైదరాబాద్లో కంపెనీలు వచ్చి మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఒక కంపెనీ మన దగ్గరకు వచ్చినప్పుడు పెట్టుబడి పెడుతూ మనకు ఒక పెట్టాలని వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు చూసి అంత భయానకమైన పరిస్థితి ఉంటే తప్ప వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అందరూ? మీరు సరిగ్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు కానివ్వండి, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా. కియా పరిశ్రమ దగ్గర, కియా దగ్గర ఎటువంటి ఇబ్బందులు వాళ్ళ ఎంపీలు ఏ విధంగా పెట్టారు అతను? మేడం ఇక్కడ ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎవరితో పొత్తులో ఉండబోతుంది అంటే, మనకి జనసేన టీడీపీ రెండు పొత్తులో ఉంటాయని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనసేనను మెయిన్గా చూసుకుంటే మేడం బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసింది మనకి. అసలు ఎవరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకోబోతున్నారు? మా ఒకటి పొత్తుల విషయం అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఎన్నికల సమయంలో అప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వాన్ని దింపాలి అంటే, మళ్ళీ ప్రజల మద్దతుతో మనం మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పెట్టుకోకూడదు అనేది ఎలక్షన్స్ టైంలో నిర్ణయిస్తారు. మాకైతే పొత్తులు ఉన్నా లేకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చాలా బలంగా ఉంది, ప్రజలు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని. ఎమ్మెల్సీ ఎలక్షన్తో ఎంత, ఇప్పుడు మీరు చూసుంటారు తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏ విధంగా గెలిచారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఓటుకు 5,000 ఇచ్చి, కనీసం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళని కూడా గ్రాడ్యుయేట్ ఓట్లేంచి, దొంగోట్లేంచి ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు. కానీ ఏమైనా విశ్వసించారా? లేదు. ఇలా ప్రజలు ప్రజాకోర్టులో మేము నేర్చుకుంటాం, ప్రజలు ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీని విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఏ విధంగా విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది అన్ని వర్గాల వారితో, మహిళలతో కానివ్వండి, అలాగే రైతులతో కానివ్వండి, బీసీలతో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళతో ప్రతి వర్గాన్ని కలుస్తూ ఒక చిన్న పెద్ద తేడా లేకుండా ఒక సొంత ఇదిలాగా ఏ విధంగా నారా లోకేష్ గారు వెళ్తూ ఉన్నారు పాదయాత్రకి, ఏ విధంగా ప్రజల బ్రహ్మరథం పడతా ఉన్నారు, ఎంతో దాని మీద ఎన్నో కామెంట్స్ చేశారు. ఈరోజు లోకేష్ గారికి వచ్చిన స్పందన చూసి, లోకేష్ గారు పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి అడుగడుగున ఆంక్షలు, ఎందుకు మీకు అంత భయం? ఇప్పుడు మీరు మొన్న చూసింటారు చంద్రబాబు నాయుడు గారు సభ మీద ఏ విధంగా రాళ్ళేయించారు, అంటే దుర్మార్గం ఒక మినిస్ట్ ఇది ఉండి ఏ విధంగా మీరు ఏంచారు? అంటే లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే మీకు భయం, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తే మీకు భయం, ఎందుకు భయం? నిజంగా మీరు అభివృద్ధి చేస్తున్నారు,
ప్రజలకు బోల్డ్ సంక్షేమ పథకాలు ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారనుకున్నప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకు మీకు అంత భయం? అడుగడుగున ఇప్పుడు నువ్వు కూడా గతంలో మీ చెల్లి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, అలాగే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. నిజంగా మేము తలుచుకుంటూ మీరు పాదయాత్ర చేసేవారా? ఏ రోజున ఆంక్షలు పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు మీరు ఎందుకు రాళ్ళు రువ్వడం ఏంటండి? ఏ విధంగా మీరు భయానకమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారు? ఒక ఫ్యాక్షన్ ఇదాన్ని చిత్తేయాలనుకుంటున్నారా? ఎవడో భయపడ్డు, మా పోలీసుతో కూడా పని లేదు, మా కార్యకర్తలే సైనికులు, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కాపాడుకోవాలో మా క్యాడరే ముందుంటారు. ఓకే, ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలో, 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా ఇంటికి వెళ్ళిపోయేట్టు చేసేటువంటి క్యాడర్ మాకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. 100 మంది పోలీస్ బలగాలను దింపుకొని మీ చిల్లర గుండాలను తీసుకొచ్చి రాళ్ళు వేపించి భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తే వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ లేదు. చాలా స్ట్రాంగ్గా ఎప్పుడు ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అనే విధంగా ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఉందా? మీరు చూసారమ్మా ఎప్పుడన్నా ఏదాదన్నా ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తాడా? ఎక్కడన్నా చూసినటువంటి పరిస్థితి ఉందా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏమైనా మాట్లాడతాడా? బటన్ నొక్కుతాడు, చెప్తాడు. ఏంది బటన్ నొక్కేది నువ్వు? ఏమిస్తున్నావు? కుడి చేత్తో ఇచ్చాడు, అంత చేత్తో తీసుకున్నట్టు ఏంటి మీరు ఇచ్చేది? అసలు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది? ఏమా మీరు చేసింది? ఒక అభివృద్ధి చేసినటువంటి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కోట్లతో అభివృద్ధి చేశాను, ఇన్ని కొత్త కంపెనీలు తీసుకొచ్చాను, మహిళలకి ఇంత సంక్షేమం ఇచ్చాను, రైతులకి ఇంత ఇచ్చాను. చెప్పండి మీరు ఏం చేశారు? ఏంటి మీరు చేసిన సంక్షేమం? ఎందుకు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు? ఎందుకు మీరు ఇప్పుడు ఇంటింటి తిరిగి స్టిక్కర్లు వేసుకొని జోల పట్టుకొని స్టిక్కర్లు వేసుకుంటే కామెడీ అనుకుంటున్నారు? ప్రజలు కూడా మిమ్మల్ని ఎవరు విశ్వసించరు. వాలంటీర్స్లో పెట్టుకొని 4 లక్షల మంది వాలంటీర్ జాబ్ క్యాలెండర్ అంటే అదే, వాళ్ళ కార్యకర్తలకు జాబ్లు ఇచ్చుకున్నారు వాలంటీర్స్ రూపం అదే. వాళ్ళని బెదిరి వాళ్ళని తీసుకెళ్ళిపోయి మీరు ఎలక్షన్స్ టైంలో బెదిరించి వాళ్ళ ద్వారా ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయం చేయాలి. మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళతోనే మేము ప్రభుత్వాన్ని నడుపుతామంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎంత వ్యతిరేకంగా ఉన్నారు? ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే చెప్పులతో చీపుర్లతో స్వాగతం పలుకుతున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే తెలుస్తుంది ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో. ఇంట్లో కూర్చోవడం కాదు, నీకు ఒక జో ఒక్కరోజు కూడా ఆయన పరదాలు లేకుండా వెళ్ళడం అసెంబ్లీకి వెళ్ళినా అక్కడికి వెళ్ళి అంటే అంత భయం. అంత భయం నీకు వెళ్ళు, పరదాల సీఎం అంటారు జగన్, ఒక సైకో సీఎం అంటారు. ఎందుకంటే ప్రశ్నిస్తే ప్రతిపక్షం మీద కేసు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, మహిళలు మేము ఏదైనా మాట్లాడితే మా మీద అసభ్యకరమైన ట్రోలింగ్ చేయించడం, ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ఏ మహిళ అయినా మహిళే, మేము కూడా చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ మహిళ అయింది, ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఎంత రక్షణ ఉంటుందో, ఏముండదు అక్కడ, అంత రబ్బర్ స్టాంప్ తప్ప. ఓకే మేడం, ఇంటర్వ్యూ ముగించుకునే ముందు తెలంగాణలో మళ్ళీ టీడీపీ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు రాబోతుంది? చాలామంది టీడీపీలో ఉన్న నాయకులు ఇప్పుడున్న బీఆర్ఎస్లో కావచ్చు, ఇతర పార్టీలోకి వాళ్ళు చేరడం జరిగింది. మళ్ళీ ఆవిర్భావ సభ కావచ్చు, ఖమ్మంలో సభ పెట్టినప్పుడు కూడా మంచి ఆదరణ లభించింది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎలాంటి పోటీ చేయబోతున్నారు? తప్పకుండా అమ్మా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుంది. ఎందుకంటే మీరు చూసుంటారు మొన్న ఆవిర్భావ సభ ఎంత ఘనంగా జరిగిందో, అంతకుముందు ఖమ్మంలో జరిగిన సభ కానీ. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరలేదమ్మా. హార్డ్ కోర్ ఆంధ్రాలో ఎంత ఉన్నారో అంత హార్డ్ కోర్ క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయి పరిస్థితుల దృష్ట్యా దానివల్ల కొన్ని ఏదో మాయమాటలు చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం సొంత ప్రాంతం ఏవో చెప్పుకొని కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు తప్ప తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అయిపోయిందనడానికి ఏ కారణాలు లేవు. తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని సందర్భాల్లో చెప్తాడు కేసీఆర్ గారి కానీ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఇంత గొప్ప సిటీ, సైబరాబాద్ నిర్మాణం అయినా, ఇంత డెవలప్మెంట్ జరిగినా, హైదరాబాద్ ఇంత బ్యూటిఫికేషన్గా తయారైనా, ఇంత మంచి సంపద సృష్టించేటువంటి కేంద్రంగా ఒక హైదరాబాద్ ఉంది అంటే గత ప్రభుత్వంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. తెలంగాణ ప్రజలు ఎవరూ మర్చిపోరు చంద్రబాబు నాయుడు గారిని, ఏ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి చేశారు అనేది రెండు కళ్ళు లాంటిది. ఆంధ్రప్రదేశ్ ఎట్లా తెలంగాణ తప్పకుండా
తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా మేము అధికారంలో రావడానికి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం కానీ, తెలంగాణ క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలు బ్రహ్మరథం పడటం, ఇవన్నీ చూస్తే తప్పకుండా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా మంచి విషయాలు అయితే మాతో షేర్ చేసుకోవడం జరిగింది ఆంధ్రాకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి. థ్యాంక్ యూ.